కాకరకాయ కారంని వాటర్ లేకున్నట్లా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ కారం 1 మంత్ దాకా అయితే నిల్వ ఉంటుందండి. కాకరకాయ నిల్వ కారం ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం అయితే చేస్తున్నానండి. కాకరకాయ పొడి అనొచ్చు, కాకరకాయ కారం అనొచ్చు, పెద్ద కాకరకాయ అయితే చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, కాకరకాయలు అయితే నేనేం పొట్టు తీయలేదండి. ఇంకా ఇలానే కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి మనకు. విత్తనాలు ఏం తీయకూడదండి, విత్తనాలతో పాటునే వేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందామండి వీటిని. ఇప్పుడు చూడండి, ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇంకా కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కల్ని. చూడండి, అప్పుడే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వేయించుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను వీటిని ఒక ప్లేట్లోకి అయితే. చూడండి, విత్తనాలు కూడా అలానే ఉన్నాయి. చూడండి, ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలానే అన్ని మనతో ఎన్ని ముక్కలు ఉంటాయి అన్ని ముక్కలు అయితే వేయించి పెట్టేసుకోవాలి సేమ్ ఇలానే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వేయించుకోవడం అయితే అయిపోయింది. ఇంకా అన్నీ తీసేసుకుంటున్నాను. ఇంకా నేనైతే 3 సార్లు అయితే వేయించుకున్నానండి కొద్ది కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇందులోకి కావాల్సినవి ఏమేమి కావాలో చెప్పుకుందామండి. ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకోవాలి. ఇంకా అదే ఆయిల్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు కూడా వేయించుకున్నాను కదండి, ఇంకా తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పల్లీలు కూడా వేయించుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు అయితే వేయించుకుందామండి. పల్లెలు కూడా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు చివరిగా కరివేపాకు అయితే వేయించుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇందులోకి అండి కొద్దిగా ఆయిల్ అయితే ఉంచుకున్నాను. ఇందులోకి కొద్దిగా శనగపప్పు అయితే వేసుకుంటున్నా, అలాగే కొద్దిగా మినప్పప్పు. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇందులోకి ఈ సొంటి వేయడం వల్ల కారానికి అయితే చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, 1 ఇంచు దాకా అయితే ఉంటుంది. ఈ సొంటి వేసుకున్నాక అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి కొద్దిగా 1 స్పూన్. ఈ జీలకర్ర కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మనం ఇందులోకి కారం కూడా వేస్తాం కాబట్టి ఒక ఆరు అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. లేదు మాకు కారం వద్దు అనుకున్న వాళ్ళైతే మొత్తం ఎండుమిర్చిని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చల్లారినాయండి ఇవన్నీ. ఈ సొంటి వేయడం వల్ల మనము 15 డేస్, 1 మంత్ కూడా వరకు ఈ కారం అయితే ఉంటుందండి. మనం ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా అయితే ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి. వేయించుకున్నవి కొద్దిగా పక్కన అయితే ఉంచుకుంటున్నాను. చివరిలో అయితే వేసుకుందామండి. ఇంకా బుడ్డలు కూడా
కొన్ని వేసి కొన్ని ఉంచుకుందామండి. అలాగే కరివేపాకు కూడా సేమ్ అలానే కొద్దిగా ఉంచుకుందాం పక్కకి. ఇప్పుడైతే ఇవన్నీ గ్రైండ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇందులోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకుందామండి. అన్నీ ఒకటేసారి గ్రైండ్ కావు కాబట్టి కొద్ది కొద్దిగా పలిచించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఇందులోకి 1 స్పూన్ దాకా అయితే కారం అయితే వేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా అన్ని పక్కన పెట్టేసుకున్నాం కదండి, పల్లీలు అలాగే కరివేపాకు, ఎల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకుని ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నామండి. చూడండి కారం అయితే రెడీ అయిపోయింది మనకు. చూడండి మనకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. కాకరకాయ కారం పొడి అయితే మనము వాటర్లో లేకుండా ఉడికొక్కకుండా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనము కారం చేసుకుంటే మనకు 1 నెల దాకా ఉంటుందండి. ఈ పౌడర్ అయితే కాకరకాయ కారం అయితే ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 1 మంత్ దాకా అయితే ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి మీకు. చూడండి కాకరకాయ కారం అయితే నేను ఇందులో అయితే స్టోర్ చేస్తున్నానండి. నేను చేసుకున్న కారం అయితే ఇందులో అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఇంకే చిన్న గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఇదైతే ఈ కారం అయితే షుగర్ పేషెంట్కి బాగా పనిచేస్తుందండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఇలా చేసి పెడితే ఇంకా లొట్టలు వేసుకుంటా తినేస్తారండి పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇలా ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి. కారం పొడి అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.